దేశంలో ఈవీఎంల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈవీఎంల చుట్టూ ప్రజల్లో అనేక అపోహలు వ్యక్తమవుతున్నాయి. చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈవీఎంల తీరు మీద ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం కూడా గొంతెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు వద్దంటున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ఈవీఎంల మిషన్ ఫ్రీక్వెన్సీని మార్చి తేలిగ్గా హ్యాకింగ్ చేయొచ్చంటూ ఒక వ్యక్తి చేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని మీద పెను దుమారం చెలరేగుతోంది. మిషన్ ఫ్రీక్వెన్సీ సరిచేసేసి దాన్ని మార్చేసి సులువుగానే హ్యాకింగ్ చేయొచ్చు అన్నటువంటి ప్రతిపాదన మీద చర్చలు మొదలయ్యాయి. అనేక మంది అనుమానాలు బలపరిచేలా మాట్లాడుతున్నారు. దీంతో చివరకు ఈసీఐ కూడా స్పందించింది. సదరు పోస్ట్ చేసిన వ్యక్తి మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతుంది. మహారాష్ట్ర ఎన్నికల తీరు మీద అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చంటూ చేసినటువంటి పోస్ట్ కారణంగా అది వైరల్ అవుతుండడంతో ఈసీఐ కేసు నమోదు చేసేందుకు రంగంలో దిగింది. సరిగ్గా ఇదే సమయంలో మహారాష్ట్రలోని సోలాపూర్లో గ్రామస్తులు మరొక వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈవీఎంల మీద తమ అపోహల్ని బయట పెట్టే రీతిలో స్వయంగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్కి సిద్ధమయ్యారు. ఈసీ నిర్వహించిన ఈవీఎంలలో పోలైన ఓట్లు లెక్కల మీద తమకు అనుమానాలు ఉన్నాయంటూ తమ గ్రామంలోనే బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు అంటే డిసెంబర్ 3వ తారీఖున సోలాపూర్ జిల్లాలోని మార్కడ్వారి గ్రామంలో ఈ పోలింగ్ జరగబోతుంది. ఆ గ్రామస్తులంతా కలిసి బ్యాలెట్ పేపర్లు ఏర్పాటు చేసుకుని పోలింగ్కి సన్నాహాలు చేసుకుంటున్నారు. సన్నాహాలు చేసుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎవరు ఓటేశారో వాళ్ళకే ఓటు వేయాలంటూ పిలిపిస్తున్నారు. దాంతో రేపు జరగబోయేటువంటి పోలింగ్ ప్రక్రియ నిజంగా ఎటువంటి అభ్యంతరాలు కానీ అడ్డంకులు లేకుండా జరిగితే మాత్రం ఈవీఎంల గుట్టు బయట పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మాక్ పోలింగ్ లాంటి ప్రక్రియకు గ్రామస్తులే స్వయంగా నిర్ణయం తీసుకుని చేపడుతున్నటువంటి ఈ పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం అనుమతించే అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. కానీ గ్రామంలో తమకు తాముగా నిర్ణయం తీసుకుని గ్రామస్తులే పోలింగ్ ఏర్పాట్లు చేసుకుని గ్రామస్తులే పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం పెను దుమారం రేపే దిశలో సాగుతుంది. నిజంగానే మార్కడ్వాడి గ్రామంలో అలాంటి ప్రక్రియ జరిగితే ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లకి రేపు బ్యాలెట్ పత్రాలతో జరిగినటువంటి ఓట్లకి మధ్య తేడా వస్తే గనక అది పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు కానీ రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ అడ్డుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అందుకు భిన్నంగా పోలింగ్ గనక జరిగితే, బ్యాలెట్ పత్రాలు లెక్కింపు జరిగితే, విషయం బయటకు వస్తే ఆ తర్వాత అనేక గ్రామాల్లో ఇలాంటి అపోహలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్లే పోలింగ్ నిర్వహించుకుని ఈసీఐ చెప్తున్నటువంటి లెక్కలకి తమ గ్రామంలో పోలేనటువంటి లెక్కలకి తేడా చూపించే ప్రయత్నం చేస్తే ఇది చాలా చాలా దూరం వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది అనేక చోట్ల అలాంటి ప్రయత్నాలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీస్తుంది. అధికార యంత్రాంగం అంగీకరిస్తుందా, అడ్డుకుంటుందా, అడ్డుకుంటే ఏం జరుగుతుంది, అంగీకరిస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, ఇదొక ఆసక్తికర అంశంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల చుట్టూ అనుమానాలు అపోహలు బలపడుతున్నటువంటి వేళ ఈవీఎంల హ్యాకింగ్ చుట్టూ, ఈవీఎంల దుర్వినియోగం చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో సోలాపూర్ జిల్లాలో తీసుకున్నటువంటి ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికర విషయంగా మనమంతా భావించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.